ప్రజాశాంతి పార్టీలో చాలా కీలక పాత్ర పోషించారు అప్పటిలో కానీ ఆ పార్టీ ఇప్పుడు ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు ప్రజలకి మళ్ళీ ఎన్నికల టైంలో మాత్రమే పాల్గారి ప్రజల ముందుకు వస్తారా అసలు మీలాంటి నేతలు అంటే ఆయనకి దగ్గరగా ఉండి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎందుకు పార్టీని విడిచి బయటికి వచ్చేస్తున్నారు ఆ మధ్యన శ్వేతారెడ్డి వచ్చేసింది బయటికి అప్పటిలో తర్వాత ఇప్పుడు మీరు కూడా బయటికి వచ్చేశారు అసలు ఏంటి ఎలా చూడాలి ప్రజాశాంతి పార్టీ అనేది ఒక కీలకమైన భూమి పోషించింది ఇది మేము మా విశ్వాసంతోటే కాకుండా ప్రజల్లోకి కూడా డాక్టర్ కేఏ పాల్ గారు అదే విధంగా తీసుకెళ్లారు అయితే మాకు తెలిసిన వరకు ప్రజాశాంతి పార్టీ అనేది ఉంది ప్రజల్లో ఉంది బలంగా ఉంది కానీ ఇక్కడ ఉన్న సమకాలికమైన రాజకీయాలకు పోటీగా ఉండటానికి కీలకమైన మా పాల్ గారు ఇక్కడ ఉండకపోవటం మేము దానికి చాలా బాధపడుతున్నాం అందుకే మేము ఆయన వచ్చిన టైంలోనే మేము కనబడుతున్నాము ఆయన ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ స్థిర నివాసంలో ఉండటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాకు అనుకూలమైన వసతులు లేక మేము మళ్ళీ మా ఎజెండాని మేము మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పాల్ గారు ఈ రాష్ట్రంలోనే తనకున్న ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఆయన భవనాలు ఇక్కడ ఉన్నాయి ఆయన ఇక్కడే ఉండి మాలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే రాజకీయ భవిష్యత్తులో ప్రజాశాంతి పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి మేము చాలాసార్లు పాల్ గారికి చెప్పాము కానీ పాల్ గారు తన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు ప్రజాశాంతి పార్టీ మనుగడ లేకుండా కనుమరుగయటానికి కూడా కొన్ని కారణాలు కనబడతా ఉన్నాయి సార్ అంటే రాజకీయ పార్టీ అన్నాక చాలామంది సహచరులు చాలామంది అనుచరులు చాలామంది సలహాదారులు వీరందరూ కావాలి కానీ పాల్ గారు ఎప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడినట్టు ఏకఛత్రాధిపత్యంగా ఆయన నిర్ణయమే ఫైనల్ అనేట్టుగా వ్యవహరించేవారా అందుకే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందా మీరు చెప్పేది అదేనా ఈరోజు వరకు కూడా పాల్ గారు ఒకటే అంటారు నేను తీసుకున్నది డిసిషన్ ఫైనల్ అంటారు అంటే ఎవరు ఆలోచన పాల్ గారు ఎప్పుడు కూడా తీసుకోలేదు పాల్ గారు సొంత నిర్ణయాల మీద ఆధారపడతారు పాల్ గారికి ఎవరికి కూడా సలహాదారులు లేరు ఈరోజు వరకు స్టిల్ ఈరోజు వరకు కూడా పాల్ గారికి ఎవరు సలహాదారులు లేరు అంతకుముందు వాళ్ళ అన్నయ్య గారు డేవిడ్ రాజు గారు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు వాళ్ళ అన్నగారు చనిపోయిన తర్వాత పాల్ గారు సొంత నిర్ణయాలైనవి పాల్ గారు సొంత నిర్ణయాల వల్ల క్యాడర్ అనేది కూడా గ్రామాలలో ఉన్న క్యాడర్ అనేది కూడా ఈరోజు ఆ క్యాడర్ కూడా వేరే పార్టీలకి వెళ్ళిపోవడం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.